ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని కోలమిట్ట డివోఎస్ కాలనీ ప్రాంతాల్లోకి రెండు జింకలు దారి తప్పి అటవీ ప్రాంతం నుండి జనావాసంలోకి మంగళవారం రాత్రి వచ్చాయి. రెండు జింకల్లో ఒకటి జనాన్ని చూసి భయంతో డివోఎస్ కాలనీ ప్రహరీని దాటే ప్రయత్నంలో క్రిందపడి మృతి చెందింది. మరో జింక కోలమిట్ట ప్రాంతంలో కుక్కలు తరుముతుండగా గమనించిన స్థానిక ప్రజలు ఆ జింకను సంరక్షించి అటవీ శాఖ వారికి అప్పగించారు. ఈ జింకలు అటవీ ప్రాంతంలో త్రాగడానికి నీరు దొరక్క నీటిని వెతుక్కుంటూ పట్టణంలోకి వచ్చి ఉంటాయని పలువురు అభిప్రాయపడ్డారు. నా పేరు వేణుగోపాల్, డివోఎస్ కాలనీ జనరల్ సెక్రటరీ. ఈరోజు సాయంకాలంగా మా కాలనీలోకి జింక వచ్చిందనేసి ఫోన్ కాల్ వచ్చిందండి. దాంతో వచ్చి చూడగా ఇది మనుషులను చూసి భయభ్రాంతులకు గురయ్యి పరిగిస్తూ మన డివోఎస్ స్కూల్ గ్రౌండ్ ఒక ఫెన్సింగ్ని జంప్ చేయిపోయి దాన్ని తగిలి రోడ్డు పక్కన పడింది. ఆ పడడంతోనే ఒక 10 నిమిషాలకి దాని ప్రాణాలను వదలడం జరిగింది. దాంతో డిఎఫ్ఓ గారికి, ఎస్ఎఫ్ఓ గారికి, వాళ్ళకందరికీ ఇన్ఫామ్ చేయడం జరిగింది సార్. నాయుడుపేట వాళ్ళు అయితే మళ్ళీ కాల్ చేశారు నాకు, కాల్ చేసి మళ్ళీ వస్తున్నాము, బయలుదేరాం సార్ అని చెప్పి అన్నారు. సరే అనేసి ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కాలమిట్ కాడ ఒకటి దాన్ని కట్టేసి పెట్టారని చెప్పి అన్నారు. అది బతుకుందన్నారు, అక్కడికి పోయి కూడా చూడడం జరిగింది. అది ప్రాణాలతోనే ఉంది. ఇక్కడికి వచ్చిన జింక మాత్రం మన ఫెన్సింగ్కి ఎగరపోయి దాన్ని తగిలి రోడ్డు పైన పడి చనిపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.